పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు మీద ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేయడమే కాదు, జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్నాడు. హరిహర వీరమల్లు ఫినిష్ కాకముందే వినోదయ సీతం రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలను అనౌన్స్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. ఇప్పటికే వినోదయ సీతం షూటింగ్ పూర్తి చేసేసిన పవన్ ఇప్పుడు అదే స్పీడ్ తో ఉస్తాద్ ను కంప్లీట్ చేశాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా హైదరాబాద్ లో శ్రీలీల పవన్ కళ్యాణ్ మధ్య లవ్లీ సీన్లు తెరకెక్కించినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ అయిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాక పవన్ కు సంబంధించిన పోర్షన్ కూడా కంప్లీట్ అయిపోయిందట. జూన్ జూలైలో తర్వాతి షెడ్యూల్ మొదలవుతుందన్న న్యూస్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. పైగా పవన్ సీన్లు అయిపోవడంతో ఈ సినిమాకు బ్రేక్ కూడా ఇచ్చేశాడని ఫిలిం నగర్ సర్కిల్లో ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. ఈ లెక్కన పవర్ స్టార్ ఈ సినిమాను ఎంత స్పీడ్ గా చుట్టేశాడోనని చర్చించుకుంటున్నారు. ఇక ఉస్తాద్ షెడ్యూల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఓజీ సెట్ లో పవన్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ సుజీత్ ముంబైలో లొకేషన్స్ సెట్ చేసి పెట్టాడు. ఈ నెల 17 నుంచి ఓజీ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ ఓ వారం రోజులు ఉంటుందట. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కు సంబంధించి మరో ప్రాజెక్టు వార్త బయటకొచ్చింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథ అందిస్తున్నాడు. ప్రస్తుతం సుధీర్ వర్మ ఈ కథపై వర్క్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందనే విషయం త్వరలో తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి పవన్ స్పీడ్ ను చూసి ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.